हेलो एव्रीवन वेलकम टू मदीना टॉक्स ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఏంటి వీడియో అంటే గనుక భర్త తోడు లేకపోతే గనుక భార్య ఫ్యూచర్ లో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుంది ఒక భర్త గనుక తోడు లేకపోతే ఆడది సమాజంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొంటుంది అలాగే తనకు మానసికంగా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అనే వాటి గురించి ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవి ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతాయి ఒకవేళ మీకు హెల్ప్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కో లేకపోతే ఎవరైనా మీ రిలేషన్స్ కో ఎవరికైనా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఒకసారి ఈ వీడియోని చూడండి చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకేనా సో భర్తకు దూరమైన ప్రతి ఆడదానికి కూడా వచ్చే మెయిన్ ఫస్ట్ ఒక ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర గనుక మీ భర్త లేడు అని తెలిస్తే గనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి అడ్డమైన వాడు మిమ్మల్ని గోకడానికి ట్రై చేస్తాడు మిమ్మల్ని చులకనగా మాట్లాడతాడు అయితే డబ్బాషైనా చూపిస్తాడు లేదా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ అయినా చేస్తాడు ఒక్కసారి గనుక మీరు లొంగారు అనుకోండి మీ జీవిత మిమ్మల్ని హింసించడానికి ట్రై చేస్తాడు కొద్ది రోజులు మిమ్మల్ని వాడుకుంటాడు ఆ తర్వాత మీ ద్వారా డబ్బు సంపాదించేదానికి మిమ్మల్ని నానా రకాలైన చిత్రహింసలన్నీ పెడతారు మీరు అనుకోవచ్చు నేను ఎవరికి లొంగను ఎవర్తోనూ ఇట్లాంటి పనులు చేయను అనేసి మీరు అట్లా లొంగితే ఇట్లా ట్రాప్ చేస్తారు ఇట్లా ట్రాప్ చేస్తే మీరు లొంగితే మిమ్మల్ని ఆ విధంగా వాడుకుంటారు ఒకవేళ మీరు లొంగకపోతే మీపైన తప్పుడు సమాచారం అంతా కూడా ఊర్లో స్ప్రెడ్ చేస్తారన్నమాట ఇది నాతో ఇట్లా చేసింది అట్లా చేసింది నేనంటే చచ్చిపోతుంది నాకోసం ఏమైనా చేస్తుంది అప్పుడు అట్లా చేసాము ఇప్పుడు ఇట్లా చేసాము ఇప్పుడు కూడా వేరే వాడుతూ ఉంది ఇట్లాంటి నెగిటివ్ టాపిక్ మొత్తం కూడా ఇట్లాంటి నెగిటివ్ విషయాలన్నీ కూడా ఊర్లో స్ప్రెడ్ చేసి మీకంటూ విలువ లేకుండా చేస్తారనమాట సో మగాడు దగ్గరుంటే అది భర్త దగ్గరుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు వాడు మంచివాడైనా కోపిష్టైనా డబ్బు సంపాదించేవాడైనా సంపాదించలేని వాడైనా మిమ్మల్ని హింసించేవాడైనా కావచ్చు భర్త అనేవాడు మీకు దగ్గరగా ఉంటే ఎవడు మీపైన అంత చులకనగా ఇట్లాంటి మాటలు చెప్పడు మిమ్మల్ని ట్రాప్ చేయాలని చూడరనమాట అదే మీరు గొడవపడి డైవర్స్ తీసుకున్నారు మీరు విడిపోయారు మీ భర్తకు దూరం ఉన్నారు అని తెలిసిందనుకోండి కంటికి కనిపించే ప్రతి ఒక్క మగాడు అట్లీస్ట్ చిన్న పిల్లాడి దగ్గర నుంచి కొంచెం ముసలాళ్ళ వరకు ఉండే ప్రతి మగాడు సరే మిమ్మల్ని ఆ ఉద్దేశంతోనే చూస్తారనమాట మీరు మంచివాళ్ళైనా సరే ఇవన్నీ ఆలోచించకుండా మిమ్మల్ని అలాగే అనుకొని చూస్తారనమాట కాబట్టి విడిపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి ఏంటంటే సమాజంలో విలువ ఉండదు ఆఫ్ కోర్స్ మీరు కరెక్ట్గానే ఉన్నారు మీరు సంసారికంగానే ఉన్నారు అంత తప్పు మీ భర్తదే ఈ తప్పు కారణంగా మీ మంచి ప్రవర్తన కారణంగా మీ కోపం వల్ల మీరు విడిపోయారు అనుకోండి మీరు మంచివాళ్ళైనా కూడా సమాజం మీకు విలువ ఇవ్వదు ఇదేం తప్పు చేసిందో ఏమో దీని మగుడు దీన్ని వదిలేశాడు అనేసి ప్రతి దాంట్లో చులకనగా చూస్తారు ప్రతి దాంట్లో మీరు ఎంత మంచి వాళ్ళైనా కూడా మీరు ఎంతటి మంచి పనులు చేస్తూ ఉన్నా కూడా మీది గొడవ వచ్చినప్పుడు మీది న్యాయపరంగా ఉన్నా కూడా అప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు తర్వాత ఏంటంటే మిమ్మల్ని తప్పులు పడతారనమాట మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి మీ భర్త దీన్ని వదిలేశాడు సో ఇది ఇలాంటిది కాబట్టి దీని భర్త దీన్ని వదిలేశాడు ఇది ఇట్లాంటిది కాబట్టి అనేసి ఇట్లా అంటారు సో ఇది అట్లా పక్కన పెడితే మీ పైన ఇంకొక తప్పుడు ఆరోపణలు కూడా చేస్తారనమాట ఇది వాన్తో అఫైర్లో ఉంది వీడితో అట్లాంటి అక్రమ సంబంధం పెట్టుకోంది అందుకే మొగుడు దీన్ని వదిలేశాడు ఇది చెడ్డదంట ఇది గయ్యాలి గంప అనేసి మీ గురించి నానా మాటలు అనుకుంటారనమాట సో వీళ్ళందరితో నాకు అవసరం లేదు నేను కరెక్ట్గా ఉంటే చాలు వీళ్ళేం నా సంసారాన్ని వచ్చి చూడట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మీరు బ్రతకటానికి సమాజం అనేది చాలా అవసరం మీరు అడవిలో ఉంటే కనుక ఇలాగే అనుకోవాలి కానీ సమాజం మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ మాటలు మీరు తప్పకుండా పాటించాల్సిందే వీటిని మీరు మనసులో పెట్టుకోవాల్సిందే ఓకేనా ఇది నెంబర్ వన్ ప్రాబ్లం అనమాట నెక్స్ట్ అలాగే నెంబర్ టూ ఏంటంటే కనుక మీ భర్తతో మీకు విడాకులైపోయాయి మీకు పర్సనల్ ఫీలింగ్స్ ఎవరు కూడా తీర్చేవాళ్ళు లేరు సో మీకు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవాలని కూడా లేదు అలాంటప్పుడు మీరు మానసికంగా కుంగిపోతారనమాట అంటే ఈ వర్క్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క జీవికి జరగాల్సిందే ఖచ్చితంగా ఒకవేళ అది జరగకపోతే మైండ్లో కానీ మనసులో కానీ బాడీలో కానీ రకరకాలైన రోగాలు స్టార్ట్ అయిపోతాయన్నమాట సో మీ హార్మోన్స్ వల్ల మీ బాడీ వల్ల ఏంటంటే అది ఖచ్చితంగా మీకు ఆ వర్క్ జరగాల్సిందే ఒకవేళ కనుక అది జరగకపోతే మీకు కోపం పెరిగిపోతుంది ఆవేశం పెరిగిపోతుంది మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది మీ కళ్ళ కింద ఇలాంటి నల్లని చారలు వచ్చేస్తాయి సో పొట్ట పెరిగిపోతుంది అలాగే మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది మీరు ఆరోగ్యం మొత్తం కూడా దెబ్బతినిపోతుంది మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట సో మీరు ఎంత యాక్టివ్గా ఉన్న పర్సన్ అయినా సరే ఇట్లాంటి బాధలు అనేటివి తప్పకుండా వస్తాయన్నమాట ఎందుకంటే మీకు ఆ వర్క్ అనేది జరగట్లేదు మీకు అలాంటి హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇది ఎలాగో అలాగ మేము క్లియర్ చేసుకుంటాంలే అనుకుంటే ఓకే కాకపోతే మీకు పిల్లలు ఎవరూ లేరు మీకు పుట్టింటి వాళ్ళ దగ్గర లేరు మీకు ఎవరూ దగ్గరలో లేరు మీరు ఒంటరిగా జీవిస్తున్నారు అంటే మాత్రం ఈ ప్రాబ్లం అనేది మిమ్మల్ని చాలా దెబ్బతీస్తుంది అనమాట కాబట్టి ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచించండి ఓకేనా అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక భర్తతోడు కనుక లేకపోతే మీకు పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా వస్తాయి లైక్ ఏంటంటే వాళ్ళని సక్రమంగా మీరు చదివించలేరు వాళ్ళు జాబ్ చేసేంత వరకు మీరు పోషించలేరు
సో సరైన వ్యక్తికి ఇచ్చి మీరు పెళ్లి కూడా చేయలేరు. అంటే డబ్బు ఉంటే కనుక అన్నీ జరుగుతాయి, కానీ డబ్బు లేకపోతే ఎలా జరుగుతాయి? సో మీరు ఒంటరి ఆడవాళ్ళు, మీరు బాగా సంపాదించగలుగుతారు అనుకుంటే ఈ ప్రాబ్లం మీరు క్లియర్ చేయగలుగుతారు. కానీ కూలీ నాలి చేసి ఏదో కొంచెం కాయా కష్టం చేసి బిడ్డల్ని పెంచుకుందాం అనుకుంటే ఓకే, మీరు తిండి మూడు పుట్ల అన్నం అయితే పెట్టారు, కానీ పై తిండి ఏది పెట్టలేరు, మంచి చదువులు చదివించలేరు, వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు సరిగ్గా వాళ్ళని పెంచలేరు, ఐ మీన్ చదువుకు అయ్యేంత ఖర్చు భరించలేరు అన్నమాట. సో పెళ్లి చేయాలన్నా కట్న కానుకల విషయంలో తేడాలు వస్తాయి. అదే మగపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఇష్యూ వల్ల, అంటే మీకు ఫాదర్ లేడు కదా, సో నీ ఫ్యామిలీ ఎలాంటిది, సో మీ అమ్మ మంచిది కాదేమో, మీ అమ్మ అలవాట్లు నీకు వచ్చింటాయి అనేసి మంచి సంబంధాలు ఏది కూడా వచ్చే అవకాశం ఉండదండి. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు రావు. ఓకే, కొంతమంది వస్తారు ఇలాంటివన్నీ ఆలోచించకుండా, కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా ఆలోచిస్తారనమాట. సో పెళ్ళంటే ఇటు ఏడు తరాలు ఆట ఏడు తరాలు ఆలోచిస్తారు కదా. సో మీకు కనుక భర్త లేకపోతే మీ అబ్బాయికి ఎలాంటి మంచి సంబంధాలు వస్తాయి? అఫ్కోర్స్ అమ్మాయిలకు అయితే కనుక ఈ విషయంలో మరీ ఎక్కువగా చూస్తారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మీ పిల్లలకు వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా చాలా వస్తాయన్నమాట. కాబట్టి విడిపోయేదానికంటే కలిసి కష్టపడుకొని మీ గొడవల్ని దూరం చేసుకోవడం చాలా మంచిది, ఓకేనా? అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరి సహాయం అన్నా మీకు అవసరం పడినప్పుడు అసలు ఎవరు కూడా మీకు దగ్గరలో ఉండరండి. ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్ల పుట్టింటి వాళ్ళకు కూడా బరివే, ఏదో కొద్ది రోజులు అయితే మీకు తోడుగా ఉంటారు, కానీ లైఫ్ లాంగ్ అయితే తోడు ఉండలేరు కదా. సో కొద్ది రోజులు ఉంటారు, ఆ తర్వాత అంటే మీకు వయసు మీద పడినప్పుడు మీ దగ్గర ఎవరు ఉండరన్నమాట. అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఏదో అటొచ్చి ఇటు వెళ్ళిపోతారే, కానీ ఎనీ టైం మీ దగ్గర ఉండి మీకు సేవలు అయితే చేయలేరన్నమాట. అదే భర్త అనుకోండి, ఒకసారి తిట్టినా ఒకసారి కొట్టినా ఒకసారి కాకపోతే ఒకసారైనా సరే మీ పైన ప్రేమ వచ్చి మీకు ఏదైనా కాలు నొప్పులు వచ్చినప్పుడు కాలు నొక్కడమో, ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లటమో, ఇంకేదైనా సరే జరిగినప్పుడు ఎవరో కాల్లో కడుపులో పట్టుకొని మీకు చూపించటమో, ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. అదే ఒక భార్యాభర్తలకు ఉన్నటువంటి రిలేషన్ అనమాట. కానీ అమ్మా నాన్న కావచ్చు, వెనుక ముందు అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలంతా కూడా అంతటి పెద్ద భారాన్ని అయితే మొయ్యలేరనమాట. మిమ్మల్ని ఏదో కొద్ది రోజులు పోషిస్తారు, కానీ మీకు అవసరం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు మీకు తోడు ఉండలేరనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ పిల్లలకి ఏంటంటే భయం అనేది ఉండదన్నమాట. సో భయం ఎందుకు ఉండాలి, మేము మంచిగా పెంచితే చాలు కదా అనేసి మీరు మూర్ఖంగా ఆలోచించవచ్చు, కానీ ఇది రాంగ్ అండి. తల్లి యొక్క ప్రేమ అనేది పిల్లలకి ఎంత అవసరమో, తండ్రి యొక్క భయం అనేది కూడా అంతే అవసరం అనమాట. సో తల్లి ప్రేమగా వాళ్ళకి ఆలనా పాలన చూస్తుందే తప్ప భయంతో అయితే వాళ్ళని పెంచలేదన్నమాట. సో తండ్రి ఉన్నటువంటి పిల్లల్ని చూడండి, తండ్రి లేని పిల్లల్ని చూడండి. కొంతమందికి భర్త పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయి ఉంటారు. సో అటువంటి పిల్లలు కనుక మనం చూస్తే వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది కొంచెం తేడాగా ఉంటుందన్నమాట. అంటే అందరు కాదండి, కొంతమంది, ఆల్మోస్ట్ కొంతమంది అలాగే ఉన్నారు. సో చిన్న వయసులోనే అఫైర్స్ అంటారు, చెడు వ్యసనాలకు బానిస లేకపోతారు, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో మీ భర్త కనుక మీకు తోడు లేకపోతే పిల్లలకి వాళ్ళ లైఫ్ పట్ల భయం అనేది ఉండదు, మీ పట్ల భయం అనేది ఉండదు. సో తల్లిదండ్రులపైన గౌరవం, ప్రేమ అనేది ఎంత అవసరమో భయం అనేది కూడా అంతే అవసరం అనమాట. సో ఈ భయం లేకపోతే మిమ్మల్ని సరిగ్గా గౌరవించలేరు. 10 మందిలోకి వెళ్ళినప్పుడు మీతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, సో ఎవరైనా మనకు అపరిచితులతో మనం ఎట్లా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా తెలియవు అనమాట. అదే తండ్రి ఉన్నాడు అనుకోండి ఆ పిల్లలకి, అమ్మ నానొస్తాడు చదువుకోవాలి, అమ్మ నానొస్తున్నాడు వీళ్ళతో మాట్లాడకూడదు, అమ్మ నాన్నకు తెలిస్తే మమ్మల్ని ఏమని అంటాడు, కాబట్టి ఇట్లా అఫేర్స్ లాంటివి పెట్టుకోకూడదు, సో ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడితే మన చంపేస్తాడు, ఇట్లాంటి భయాలు ఏవి కూడా వాళ్ళకు ఉండవన్నమాట. సో ఈ చిన్న చిన్న భయాలు అనేటివి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చిన్న కారణాలతోటి కోపంలో, ఆవేశంలో భర్తని దూరం చేసుకునే పనులు అయితే మీరు చేయకండి. సో ఇట్లా భర్తను దూరం చేసుకోవటం వల్ల ఇటు మీ జీవితం అటు పిల్లల జీవితం రెండు నాశనం అయిపోతాయి. మీరు అనుకోవచ్చు, పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి నేను ఒంటరిగా బ్రతుకుతాను అనేసి, వాళ్ళకి ఇస్తే కనుక ఇప్పటి వరకు చెప్పిన అనర్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెట్టింపు అవుతాయన్నమాట. సో భర్త ఎప్పుడు కూడా, మగాడు ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించడానికి వెళ్ళిపోతాడు. సో ఈ పిల్లలు ఇంట్లో తింటున్నారా ఉంటున్నారా, ఎవరితోనే వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఏదైనా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారా, ఇవన్నీ ఎవరు పట్టించుకోలేరన్నమాట. సో తల్లి మాత్రమే ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేస్తుంది. వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది అనేసి మీరు అనుకోవచ్చు. వాళ్ళు ప్రేమగా బుజ్జగించి లాలిస్తారే తప్ప భయం పెట్టలేరన్నమాట, వాళ్ళని కంట్రోల్లో పెట్టలేరు. సో వాళ్ళ జీవితం నాశనం అయిపోవాలి అంటే మీరు ఇద్దరు వెళ్ళిపోతే చాలండి, వాళ్ళ జీవితం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది. ఇన్ని రీజన్స్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీ పిల్లల్ని మంచిగా పెంచుకొని, పెద్ద చేసుకొని, ప్రయోజకులను చేసుకొని మీ లైఫ్ని, మీ పిల్లల లైఫ్ని కాపాడుకుంటారు. మీరు విడిపోయి మీ లైఫ్ని, మీ పిల్లల లైఫ్ని నాశనం చేసుకుంటారు, మీ ఇష్టమే అనమాట, ఓకేనా? సో ఇది అండి, ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఒక్క షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.